पोटाटो ग्रीन पीस वील्स చేద్దాము ఓకే ఇంగ్రీడియన్స్ చెప్పేదా చెప్పేయండి ఇది బాయిల్డ్ పొటాటోస్ గోధుమ పిండి ఇది గ్రీన్ పీస్ బాయిల్డ్ గ్రీన్ పీస్ నూనె కారము జీలకర్ర పొడి ఉప్పు ఇది పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కసూరి మేతి చిల్లీ ఫ్లేక్స్ ఓకే సో స్టార్ట్ చేద్దాం మరి ష్యూర్ ఏంజల్ ఫస్ట్ ఫస్ట్ ఇది గోధుమ పిండి ఇది పెట్టుకున్నాం కదా చిన్న ముద్ద తీసుకొని మనం చపాతీ ఎలా రోల్ చేసుకుంటామో అలా చేస్తాం ఎలా తయారు చేశారు ఈ పిండిని గోధుమ పిండిలో కొంచెం వామేసాను ఒక 2 టేబుల్ స్పూన్స్ సూజీ రవ్వ అయితే బొంబాయి రవ్వ వేసి తర్వాత కొంచెం ఆయిల్ salt వేసి తడిపేసి మామూలు చపాతి పిండి ఎలా తడతామో అలా తడిపే ఓకే ఇప్పుడు దీన్ని రోల్ చేస్తాం మామూలు చపాతి ఎలా రోల్ చేస్తాం అలా కొంచెం డస్టింగ్ ప్రాసెస్ ఇంకాండి చపాతీస్ ఎప్పుడైనా ఏమైనా వెరైటీస్ ట్రై చేశారా మామూలు మేతి పరాటా ఆలూ పరాటా అలా చేస్తాము ఇందులో మనం స్టఫింగ్ కోసము బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాం కదా అది స్మాష్ చేసుకున్నాము ఇంకాండి పొటాటోస్ తో ఏమేం చేస్తారు వెరైటీస్ ఏమైనా స్టార్టర్ ఐటమ్స్ గాని స్టార్టర్ ఐటమ్స్ అంటే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా పొడవ కట్ చేసి మామూలు ఆలూ ఫ్రై లాగా చేస్తాం ఆలూ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఎవరు ఉండరండి ఎవరు ఉండరు కదా నాకైతే ఫేవరెట్ అందుకనే సైజులు కూడా అట్లే పెరుగుతాయి ఇందులో గ్రీన్ పీస్ వేస్తున్నా కొంచెం salt ग्रीन चिल्लीस चिल्ली फ्लेक्स ओके जीरा पाउडर कसूरी मेथी चिल्ली पाउडर कारम एक्कुव तिंटारा तक्कुव तिंटारा मीरु बाग तिंटारा तग्गेद लेदा कारम विषयंलो कारम विषयंलो మేం అసలే రాయలసీమ రాయలసీమ పిల్లలు అసలు ఏం కమ్ ఆన్ మనం ఎక్కడ రాయలసీమ మనం మనపురం లాగా కాదు ఎక్కడ ఇంతకి రాయలసీమలు ఎక్కడ అనంతపురం అండి అనంతపురం మాది కర్నూలు కర్నూలు పక్కన అనంతపురం మనం దోస్తులం మనం ఏమంటారు అంతే మనం నేను ఎట్లా ఫుల్ కారం తింటుండే యాక్చువల్లీ మధ్య తినడం మానేసిన ఎందుకు ఊరికేనే అండి మనసు ప్రశాంతంగా పెట్టుకోవడానికి కారం తింటే ప్రశాంతత ఉండదా అంటే ఎక్కువ కోపాలు వస్తాయి కారం తింటే ఇది నిజం తెలుసా సైంటిఫికల్లీ ప్రూవెన్ ఇది మనం ఎక్కువ ఉప్పు కారాలు తింటే మనలో మన థాట్ ప్రాసెస్ మన అన్ని మారిపోతాయి సో స్టఫింగ్ రెడీ అయిపోయిందా ఇప్పుడు మనకు అయిపోయింది సో ఐ థింక్ ఇప్పుడు మీరు స్టఫ్ చేస్తారు బట్ దానికన్నా ముందు మనం ప్యాన్ హీట్ చేద్దామా ఓకే సో ఏం చేయాలండి నెక్స్ట్ ఇప్పుడేమో ప్యాన్ హీట్ ఆయిల్ ఓకే ఓకే ఆయిల్ కూడా హీట్ అవుతుంది అండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది చపాతీ కూడా రెడీగా ఉంది సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మేడం ఈ స్టఫ్ తీసుకొని ఇందులో పెట్టేద్దాం సో ఈ స్టఫ్ ని మొత్తం అప్లై చేయాలా చపాతీ అంతా చపాతీ మొత్తం కాదు ఎందుకు పెట్టారు ఇంతకు దీనికి పేరు ఎట్లా పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ అంటే అది షేప్ కట్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసిన అప్పుడు ఆ వీల్ షేప్ లోనే వస్తుంది అవునా సర్కిల్ సర్కిల్ గా మధ్యకాలంలో మీరు ట్రై చేసిన కొత్త రెసిపీ ఏంటండి కొత్తది అంటే మోస్ట్లీ ఇప్పుడు పన్నీర్ వే ఎక్కువ ట్రై చేసేనే ఎందుకంటే అంత బాధతో చెప్తున్నారు ఆనందంగా చెప్పండి కొత్త రెసిపీ ఏ బయట ఉంటే హ్యాపీగా అట్లా ఎవ్రీ సండే బయటికి వెళ్ళి రెస్టారెంట్ లో తినొచ్చేవాళ్ళు కరోనా పుణ్యం అని కోపం వస్తుంది కరోనా పైన మొత్తం చేయాల్సి వస్తుందండి బాబు ఇంట్లో ప్రతి ఒక్కటి చేయాలి
పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ చాటింగ్ చేయకుండా చూడాలి, వాళ్ళ కొత్త కొత్త వంటలు చేయాలి. మరి కాదు, మీ హస్బెండ్ ఎంతకు సపోర్ట్ చేస్తారా లేదా ఇంట్లో వంట చేస్తారా లేదా? వంట చేయరు, అడగలేదా ఎప్పుడేమండి నా కోసం వంట చేసి పెట్టండి ఒక రోజు అని? నేను చేస్తే నువ్వు తినలేవు అంట. పర్వాలేదండి, ఇంకా తినాలి. ఇంకా మీరు అట్టే ఇప్పుడు వీళ్ళంతా పని దొంగలు అనమాట బేసిక్ గా. అట్లా చెప్తే మనం ఇంకా అడగం, మన పని మనమే చేసుకుంటాం. తప్పదుగా చెప్పండి, మీ వారిపోయిన కోపం అంతా ఎందుకు చూపిస్తున్నారు ఇప్పుడు? చెయ్యదని పని. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, రోల్ చేయాలా? దీన్ని రోల్ చేద్దాం. ఓకే, బ్యాంగిల్స్ ఫుల్ మెరిసిపోతున్నాయి అబ్బా మీవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొంచెం ఇట్లా బాగా స్టిక్ చేసేసుకొని నొక్కేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కట్ చేసుకోవాలి. అవునా? దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్గా అయితే ఫ్రిడ్జ్లో ఒక 10-15 మినిట్స్ పెట్టామనుకోండి. అంటే ఇట్లా స్టఫ్ మొత్తం చేసిన తర్వాత హార్డ్ అయిపోతుంది. స్టఫ్ చేసిన తర్వాత దీన్ని ప్లేట్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేస్తే ఇది హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిన తర్వాత అప్పుడు వీల్స్ కట్ చేయాలి. అప్పుడు వీల్స్ కట్ చేస్తే మనకి ఇప్పుడు చేసిందంతా స్టఫింగ్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి బయటకు రాదు. ఓకే, స్టిక్ అయిపోతుంది దాంట్లో. ఓకే, ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీద్దాం. అయితే సో సైడ్ కట్ చేసేయాలా? సో ఇట్లా అన్ని కట్ చేసా. సో ఫైనల్ ఇట్లా వీల్ షేప్ లో వస్తున్నాయి కాబట్టి ఇట్లా పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ అని పెట్టారనమాట. అవునండి. సో ఇంకేమైనా వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చా మనం దీంట్లో? క్యారెట్, మనకి ఏది కావాలన్నా. అవునా? క్యాప్సికమ్. క్యాప్సికమ్ ఇంకా ఇందులో కూడా అంటే మనకి డిఫరెంట్ కొంచెము స్వీట్నెస్ అలా కావాలంటే కొద్దిగా టమాటా కెచప్ ఉంటుంది కదా, అది కూడా కావాలన్నా మిక్స్ చేసుకోవచ్చు. ఎవరికి ఫేవరెట్ డిష్ ఇది మీ ఇంట్లో? అందరు తింటారండి. అవునా? మేము హాట్స్ బాగా తింటాం. స్వీట్స్ ఇష్టం కూడా తినరు. అయితే కటిఫ్ అబ్బా మీతో, నేను ఫుల్ స్వీట్ పర్సన్ అండి, నాకు స్వీట్స్ అంటే మస్తు ఇష్టం. అవునా? అయితే మీరు వచ్చినప్పుడు నేను స్వీటే చేసి పెడతానండి. వద్దలా ఇంతకు మీకు స్వీట్ చేయడం? వచ్చా? ట్రై చేస్తానండి మీకోసం. మీరు వస్తా అంటే అంతకన్నా డెఫినెట్గా ట్రై చేసి పెడతా. ఇప్పుడు ఇది నూనె ఫ్రై కాలిపోయింది కదా, దీన్ని ఇందులో వేసేసుకో. ఓకే, ఎంతసేపు ఫ్రై అవ్వాలి? కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మరి ఫ్లిప్ చేసుకుందాం. సో ఎంతసేపు అట్లా అవుతుంది? ఒక 5 మినిట్సా? అంతసేపు అవ్వదు. లేదా 2-3 మినిట్సా? 2-3 మినిట్స్. ఓకే, సో ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతాయంట. సో 2-3 మినిట్స్ అవి రెండు సైడ్స్ వచ్చే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాక ఫ్రై చేసి తీసేద్దాం. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి. ఓకే, తీసేసుకుందాం ప్లేట్. ఎందుకంటే హాట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా ఇంట్లో. పండుగలు వస్తే ఏమేమి ఉంటాయి స్వీట్స్ హాట్? మామూలుగా ఫెస్టివల్స్ కంటే ఇంకా మాది రాయలసీమ స్పెషల్లే ఉంటుంది. సపోజ్ రేపు ఇది వినాయక చవితి అన్నాం కదా, ఇంకా మామూలు కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ చేస్తాము. ఇంకా పులిహోర మామూలు అండి. ఇంకా మామూలేనా? ఇంకా ఓలిగలు అంటారు మాకు. అవునవును, అరే చాలా బాగుంటాయి ఓలిగలు. ఇప్పుడు వినాయక చవితికి అయితే కుడుములు చేస్తాం. కుడుములు అంటే ఇప్పుడు ఓలిగలు. కుడుములు నా ఫేవరెట్ అండి. కుడుములు ఓలిగలు ఇవన్నీ ఫేవరెట్. ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది. మీరు ఇప్పుడు చెప్తుంటే ఓలిగలు అంటే, ఓలిగలు అంటే ఫుల్ ఇష్టం నాకు. సర్వింగ్ ప్లేట్ లెక్క తీసేసుకున్నాం. ఓకే,
కొత్తిమీర తో గార్నిష్. పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీ. హై, సో చూస్తున్నారు కదండి పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దామా. పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళాదుంపలు, గోధుమ పిండి, అలాగే రవ్వ డో, పచ్చి బఠానీ, నూనె, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, కసూరి మేతి, చిల్లీ ఫ్లేక్స్. పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ తయారీ విధానం. ముందుగా గోధుమ పిండి డోని ముద్దగా చేసుకుని చపాతీలాగా రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళాదుంప, బఠానీ, ఉప్పు, పచ్చిమిర్చి, చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర పొడి, కసూరి మేతి, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే మిశ్రమాన్ని చపాతీ పైన అప్లై చేసి రోల్ చేసుకోవాలి. రోల్ చేసిన చపాతీని రౌండ్ గా కట్ చేసి డీప్ గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన వీల్స్ ని సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంటే పొటాటో గ్రీన్ పీస్ వీల్స్ రెడీ.